వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. భారత రత్న ఇవ్వాలనే డిమాండ్, రతన్ టాటా ఏమన్నారో తెలుసా? విశాఖలో డిసీజ్ ఐటీ సెంటర్, 10,000 మందికి ఉద్యోగాలు, మంత్రి లోకేష్ బిగ్ అనౌన్స్మెంట్. కొండా సురేఖపై కోర్టుకెక్కిన కేటీఆర్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్. నకిలీ టీ పొడి గుట్టు రట్టు, హైదరాబాద్ అడ్డాగా దారుణాలు. అసలైన భారత రత్నాన్ని కోల్పోయాం, రతన్ టాటాకు క్రీడాలోకం నివాళులు. పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు, అయితే గతంలో రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇస్తే బాగుండేదనే డిమాండ్లు వచ్చాయి. తనకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లపై రతన్ టాటా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్గా మారాయి. భారతీయుడిగా పుట్టడమే తను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని, దేశ అభివృద్ధిలో సంపద పెరగడంలో తనవంతు సహకారం అందించినందుకు సంతోషంగా ఉందని రతన్ టాటా పేర్కొన్నారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ సముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్, చంద్రశేఖరన్, మంత్రి లోకేష్ ముంబైలో జరిపిన సంప్రదింపుల తర్వాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అధికారం చేపట్టాక టాటా సంస్థ విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావడం కీలక ముందడిగేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇది రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి ఎంతో దోహదపడుతుంది. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ నేడు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్పై న్యాయస్థానం కూడా వెంటనే విచారణ ప్రారంభించింది. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. కాగా ఇక కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమ, దాసోజు శ్రావణ్ను కేటీఆర్ తన సాక్షులుగా పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఎటు చూసినా కల్తీ కోరలు చూపుతోంది. తినేదాని దగ్గర నుంచి నిత్యం వాడే వస్తువుల వరకు అంతా కల్తీమయం అయింది. హైదరాబాద్లో అయితే కల్తీ రాయుళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. నకిలీ టీపొడి తయారు చేసి సప్లై చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బాలానగర్ మండలం ఫతేనగర్లో కల్తీ గుట్టును సెంట్రల్ టాస్క్ ఫోర్స్ బృందం బట్టబయలు చేసింది. ఓ గోడౌన్పై దాడి చేసిన పోలీసులకు విస్తుపోయే సంఘటన కనిపించింది. నాసిరకం టీ పౌడర్లో ఎండు కొబ్బరి పొడితో పాటు కొన్ని కెమికల్స్ కలుపుతున్నట్లు గుర్తించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన బాగున్నానంటూ పోస్ట్ పెట్టారు. అయితే బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో క్రీడా ప్రముఖులు తమ నివాళులు అర్పించారు. మహానీయుడైన రతన్ టాటాను కోల్పోవడం సమాజానికి తీవ్ర నష్టమని సంతాపం వెల్లడించారు. ఒలింపిక్ పథకాల విజేత నీరజ్ చోప్రా, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, విబిఎస్ లక్ష్మణ్ తదితరులు పోస్టులు పెట్టారు. చూసారుగా ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.